ఖమ్మం జిల్లాలో ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించుకోవడలేదు. ఉదయం 10 గంటల తర్వాత కూడా జనం యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. పోలీసులు జనాన్ని కట్టడి చేయడంలో విఫలమవుతున్నారు. కఠినంగా నిబంధనలు ఎక్కడ అమలు కావడం లేదు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రిపోర్టర్ సంజీవరావు అందిస్తారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడి కోసం సర్కారు 10 రోజుల లాక్డౌన్ విధించింది. ఈ రోజు 2వ రోజు లాక్డౌన్ కొనసాగుతుంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యవంతం ఏమాత్రం కూడా కనిపించట్లేదు. అధిక లాక్డౌన్ నిబంధనల ప్రకారంగా నడుచుకోవాలన్నటువంటి కనీస పరిజ్ఞానం కొనబడినట్టుగా కనిపిస్తుంది. పోలీసులు కూడా కొంతవరకు చూసి చూడనట్టుగా వదిలేస్తున్న కారణంగానే ఈ లాక్డౌన్ కొంతమేరకు ఉదయం వేళల్లో మాత్రం నిర్ణీత సమయానికంటే ఎక్కువగానే వాహనదారులు కానీ అదేవిధంగా ఇతర పౌరులు కానీ రోడ్ల మీద ఇంకా తిరుగుతున్నారు. అయినప్పటికీ రోడ్ల మీద మాత్రం ఇంకా వాహనాల రాకపోకలు ఆగలేదు. అదేవిధంగా పౌరుల సంచారం కూడా ఆగలేదు. మనం చూడవచ్చు ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన కూడలి మయూరు సెంటర్. ఈ మయూరు సెంటర్లో ఇప్పటికి కూడా వాహనాలు ఎలా యథేచ్ఛగా తిరుగుతున్నాయి. కనీసం ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ నిబంధనల్ని పాటించి ప్రభుత్వాన్ని సహకరించి కరోనా కట్టడిలో మేము సైతం అంటూ భాగస్వామ్యంగా వచ్చిన పౌరులే బాధ్యత రహితంగా వహించడం పట్ల తీవ్రమైనటువంటి ఇది పరిస్థితిగా మనం భావించాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే ఈ కరోనా మహమ్మారిలో పౌరులు ప్రభుత్వాలు అధికారులు యంత్రాంగం అంతా కూడా మమేకమైపోయి ఈ కట్టడిలో భాగస్వామ్యం కావాల్సిన తరుణంలో కూడా ఈ యథేచ్ఛగా రహదారుల వెంట తిరగటం కేవలం రా ఉదయం పూట 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే లాక్డౌన్ల నిబంధనల ప్రకారం ఏ పౌరుడైనా సరే తన కార్యక్రమాలను మొత్తంగా పూర్తి చేసుకొని దైనందిన వ్యవహారాలు ఏమున్నా కానీ ఆ సమయం లోపల నిర్దిష్ట సమయం లోపల పూర్తి చేసుకొని రావాల్సి ఉంటుంది. కానీ పౌరులు ఎక్కడ కూడా ఇంకా ఇళ్లలోకి చేరుకోలేదు. ఇంకా ఆ కార్యక్రమాలను ముగించుకొని వెళ్తున్న పరిస్థితే కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో మాత్రం పోలీసులు కూడా మనం కొంతవరకు తప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు విధి నిర్వహణ చేసినప్పటికీ కూడా లాక్డౌన్ నిబంధనలు పటిష్టంగా కఠినంగా అమలు చేసి ఎక్కడికూడా కట్టడి చేయాల్సిన విషయం లోపల కొంతమేరకు వైఫల్యం కనిపిస్తున్న కారణంగానే ఈ పౌరులు యథేచ్ఛగా ఇంకా దాదాపుగా ఈ ట్రాఫిక్ కానీ వాహనాల సంచారం కానీ పౌరుల సంచారం కానీ ఆగలేదని చెప్పాలి. మనం కనుక తీసుకుంటే దాదాపుగా మెడికల్ షాపులు మినహాయిస్తే మిగతా అంతా వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా మూసేస్తాయి. ఎక్కడికూడా మొత్తం ఈ సమయానికి గల మొత్తం ఈ ప్రధాన గుడులు అంతా బోసిపోయి నిర్మానుష్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కాస్త భిన్నంగా వాహనాల సంచారంతో పాటు ఈ పౌరుల సంచారం ఉన్న కారణంగా లాక్డౌన్ నిబంధనలు అమలు విషయంలో మధ్య ఇప్పటికైనా పోలీసులు కఠినంగా వ్యవహరించి ఈ లాక్డౌన్ నిబంధన ఖచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకొని కరోనా మహమ్మారి కట్టడిలో నియంత్రణలో తమ వంతుగా పౌరులు భాగస్వామ్యం చేసేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలు కూడా ఖచ్చితంగా లాక్డౌన్ తమ వంతు బాధ్యతగా పాటించేసి ప్రభుత్వాన్ని సహకరించి కరోనా నియంత్రణకి సహకరించిన బాధ్యత ప్రతి పౌరుడిపోయిందని మనం భావించాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ అధికారులు మాత్రం కఠిన చర్యలు తీసుకోకపోతే లాక్డౌన్ మాత్రం అభాసపడే అవకాశం ఉందని మనం భావించాల్సి ఉంది. ఖమ్మం నుంచి కెమెరామెన్ నరసింహరావుతో సంజయరావు రాజ్ న్యూస్.